124,000 లాంచ్ అయిన Samsung Galaxy S22 Ultra ఈ రోజు Amazon లో జస్ట్ 67,000 కి వచ్చింది. మన Telegram డీల్ ఛానల్ లో పోస్ట్ చేశాను. కొనే ముందు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ ప్రైస్ రేంజ్ లో ఈ ఫోన్ లో ఉన్న కిల్లర్ ఫీచర్స్ ఏంటి, ప్రోస్ ఏంటి అండ్ మైనస్ పాయింట్స్ ఏంటి అనేది కూడా డిస్కస్ చేద్దాం. Samsung Galaxy S22 Ultra అని మన ఛానల్ రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళకైతే గుర్తుండి ఉంటుంది. లాస్ట్ ఇయరే నేను 78,000 to 80,000 కి సేమ్ దివాళీ టైంలో పర్చేజ్ చేశాను. అండ్ రెగ్యులర్ గా ఆఫ్లైన్ స్టోర్ లో 80,000 to 90,000 అప్పుడు ఉండేది. నేనైతే లోయెస్ట్ 78,000 కి పర్చేజ్ చేశాను. అప్పుడు ఆ టైంకి 1 ఇయర్ బ్యాక్ 78,000 లో సో మంచి ఫ్లాగ్షిప్పే. ఇప్పుడు సో జస్ట్ 1 ఇయర్ లో జస్ట్ 10,000 మనకైతే ఇక్కడ ప్రైస్ డ్రాప్ అయితే కనిపిస్తుంది. 67,000 కి అమెజాన్ లో విత్ కాస్ట్ ఈఎంఐ వస్తుంది. నో కాస్ట్ ఈఎంఐ 68,499 కి అండ్ సింగిల్ పేమెంట్ గా కొంటే ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో మనకి సో నియర్లీ 69,499 కి అయితే వస్తుంది. ఆఫర్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుంటే సో మీరు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకుంటే సో 13,250 ఎస్బీఐ నో కాస్ట్ ఈఎంఐతో డిస్కౌంట్ వస్తుంది. సింగిల్ పేమెంట్ చేస్తే ఎస్బీఐ క్రెడిట్ కార్డ్తో 12,500 or 250 డిస్కౌంట్ అయితే వస్తుంది. ఇక్కడైతే మీరు చూడొచ్చు. అండ్ 4,000 కూపన్ ఉంది అమెజాన్లో. సో అంటే మీరు పర్చేజ్ చేసేటప్పుడు ఆ ప్రోడక్ట్ కింద టిక్ చేయాలి. 4,000 కూపన్ ఆఫ్ ఉంటుంది లేదా అప్లై కూపన్ అని క్లిక్ చేస్తే 4,000 అలా తగ్గి సో మనం మాట్లాడుకున్న ఈ ప్రైస్ రేంజెస్లో అయితే వస్తుంది. సో ఆ ప్రైస్ రేంజ్లో ఇప్పుడు దీన్ని కన్సిడర్ చేయొచ్చు అంటే ఫస్ట్ దీంట్లో ఉన్న మంచి విషయాల గురించి మాట్లాడుకున్నాం. సో ప్యూర్ ఫ్లాగ్షిప్, ఎక్సలెంట్గా ఉంటుంది డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ. కర్వ్ డిస్ప్లే, 6.8 ఇంచ్ డైనమిక్ అమోలెడ్ డిస్ప్లే. డిస్ప్లే అయితే వేరే లెవెల్ ఉంటుంది. అండ్ ఎస్ పెన్, సో చాలా యూజ్ఫుల్ ఫీచర్ అని అయితే చెప్పుకోవచ్చు. అవసరం పడి వాడే వాళ్ళకి, కొంతమందికి అంత అవసరం పడకపోవచ్చు, అది వేరే విషయం. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ గొరిల్లా గ్లాస్ ఫిక్టెస్ట్ అయితే ప్రొటెక్ట్ చేయబడి ఉంటుంది. అండ్ అన్నింటికంటే ఇంపార్టెంట్ కెమెరాస్. సో దీంట్లో కెమెరాస్ అయితే తోపు. లేటెస్ట్గా వచ్చిన S23 అల్ట్రాకి S22 అల్ట్రాకి కెమెరాస్ విషయంలో పెద్ద డిఫరెన్సే లేదు. రెండిట్లో ఆల్మోస్ట్ సిమిలర్ కెమెరా పర్ఫార్మెన్స్ ఉంటుంది. రెండిటి వీడియోస్ అయితే నేను చేశాను కొని. సో కంపెనీ పంపించిన యూనిట్స్ అయితే కాదు, నా ఓన్ మనీతో అయితే కొని చేశాను. ఆ కంపారిజన్ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉంటాయి, మీరు చూడొచ్చు. అండ్ S22 అల్ట్రాతో Pixel 7 Pro కెమెరా కంపారిజన్ వీడియో చేశాను, అది కూడా మన ఛానల్లో ఉంది, డీటెయిల్గా ఉంది, చెక్ చేయండి. కెమెరాస్ అయితే వేరే లెవెల్. ఒక వర్సటైల్ కెమెరా సెటప్ కావాలి అనుకునే వాళ్ళైతే దీన్ని మిస్ అవ్వకండి. సో 108MP మెయిన్ సెన్సార్, ఫొటోస్ అయితే చాలా బాగా వస్తున్నాయి. అండ్ 10MP పెరిస్కోపిక్ లెన్స్, అప్ టు 100x జూమ్ అయితే చేస్తుంది. సో చాలా మంచి డీటెయిల్స్ అయితే క్యాప్చర్ చేస్తుంది. నేను సెకండ్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్లో UPI స్కాన్ అయితే చేసిన సందర్భాలు అయితే ఉన్నాయి ఈ ఫోన్ యూజ్ చేసినప్పుడు. అండ్ ఇది కాకుండా 3x ఆప్టికల్ లెన్స్ ఉంది. ఫొటోస్ అయితే చాలా బాగా వస్తాయి. మెయిన్గా పోర్ట్రేట్స్ అయితే DSLR ఆన్ పార్ అయితే వస్తాయి. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కూడా చాలా బాగుంది. అండ్ వీడియో క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఈ ప్రైస్ రేంజ్లో బెస్ట్ కెమెరా ఫోన్ అని అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈవెన్ iPhone 14, 14 Plus, Pixel 7 Pro కూడా కంపేర్ చేశాను. Pixel 7 Pro ఫొటోస్లో కొంచెం ఓవర్ షార్పనింగ్ అయితే కనిపిస్తుంది. సైడ్ బై సైడ్ కంపారిజన్ వీడియో అయితే మీరు చూడండి, మీకు ఇంకా డీటెయిల్గా అయితే ఐడియా వస్తుంది. Pixel 7 Pro కెమెరా బెటర్గా ఉంటుందా, S22 Ultra కెమెరా బెటర్గా ఉంటుందా అనేది. అండ్ ఇవి బెస్ట్ విషయాలు. ఇవి కాకుండా కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. సో ఈ ఫోన్ Snapdragon 8 Gen 1, ఇది Samsung మ్యానుఫ్యాక్చర్ ప్రాసెసర్. సో ఇది హెవీ యూసేజ్ చేసేటప్పుడు థ్రోట్ల్ అవుతుంది. అండ్ అంతేకాకుండా బ్యాటరీ ఎఫిషియెంట్ ప్రాసెసర్ కూడా కాదు. సో దానివల్ల ఏమవుతుందంటే డేలో మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి మీరు అయితే ఛార్జ్ పెట్టాల్సి అయితే వస్తుంది. ఒకవేళ మీరు హెవీ గేమర్ అండ్ బ్యాటరీ లైఫ్ బాగా కావాలి అనుకుంటే సో 1-1.5 డే పైన కావాలనుకుంటే అయితే స్కిప్ చేయండి. లేదు మేము హెవీ గేమర్స్ కాదు, కెమెరాస్ హైయెస్ట్ ప్రయారిటీ, డిజైన్ హైయెస్ట్ ప్రయారిటీ, డిస్ప్లే హైయెస్ట్ ప్రయారిటీ, ప్యూర్ ఫ్లాగ్షిప్ కావాలి, వైర్లెస్ ఛార్జింగ్ ఈవినింగ్ వచ్చేసరికి మరోసారి ఛార్జింగ్ పెట్టుకుంటానంటే కన్సిడర్ చేయొచ్చు. బట్ హెవీ గేమర్స్, హెవీ టాస్క్ చేసే వాళ్ళకైతే సో మాదిరి హీటింగ్ ఇష్యూస్ అండ్ అప్పుడప్పుడు ల్యాగ్స్ని అయితే నోటీస్ చేస్తారు. అండ్ బ్యాటరీ చెప్పినట్టు ఈవినింగ్ వరకు మరొకసారి ఛార్జ్ చేయాల్సి వస్తుంది. ఈ విషయాలు అయితే గుర్తుపెట్టుకోండి. సో అదర్వైజ్ ఇంకొంచెం అరౌండ్ 60,000 వస్తే ఇంకా కిల్లర్ డీల్ అయితే అయ్యి ఉండేది. సో ప్రజెంట్ ఇది 65 to 70 మధ్య వస్తుంది, మీరు పెట్టుకున్న ఈఎంఐ ఆప్షన్స్ను బట్టి. ఒకవేళ S23 Ultra కనుక 80-90 వస్తే దానికే వెళ్ళండి 8 Gen 2. సో ఈ ఇష్యూస్ అన్నీ అందులో సాల్వ్ అయ్యాయి. అది క్లియర్ కంప్లీట్ ప్యాకేజ్, ఎలాంటి డౌట్ లేకుండా దాన్ని కొనొచ్చు. 80 to 90,000 వస్తే అది దివాళీకి ఆఫ్లైన్ స్టోర్స్లో మెయిన్గా అయితే ఆ ప్రైస్ రేంజ్లో వస్తుంది. ఆన్లైన్లో వస్తే మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ పోస్ట్ చేస్తాను, ఇప్పుడే జాయిన్ అయ్యి అయితే యాక్టివ్గా ఉండండి. లేదు అంత బడ్జెట్ పెట్టలేం, 80-90 వరకు వెళ్ళలేము అనుకుంటే సో ఇంతకుముందు చెప్పిన కాన్స్ మీకు మ్యాటర్ కాదనుకుంటే అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. అండ్ మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో జాయిన్ అయ్యి యాక్టివ్గా ఉండండి. వేరే మొబైల్స్కి సంబంధించి సడన్ లూట్ ఆఫర్స్ వచ్చినా అక్కడైతే పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.